హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చైతన్య వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ ఛానల్ ఈరోజు మీకు అందరికీ యూజ్ఫుల్ అయ్యే ప్రతి ఇంట్లో ఉండే ఒక యూస్ఫుల్ ఐటమ్ని అన్బాస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అది బీపీ మిషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరికీ కూడా ప్రతి ఇంట్లో అవసరమై ఒక డిజిటల్ బీపీ మిషన్ అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ మిషన్ వచ్చి ఏ వన్ గ్యాలక్సీకి సంబంధించిన బ్రాండింగ్తో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది చాలా బ్రాండ్స్ దొరుకుతాయి మనకి నేనైతే కొంచెం తక్కువలో తీసుకున్నాను మరి అంత కాస్ట్లో కాదు ఎవన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ చూసుకున్న స్పెసిఫికేషన్స్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రంట్ చూసుకున్న దాని దాని ఫోటో అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది అన్నట్లు యూస్ఫుల్ చాలా టాస్కింగ్ ఎక్కువ చేస్తుంది చాలా యూజ్ఫుల్ అని చెప్పారు ఫ్రెండ్స్ దాని ఫ్యూచర్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ రాశారు దాని స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇది సింపుల్గా ఆన్ చేసుకునే కానీ ఆఫ్ చేసుకునే కానీ ప్రతి ఇంట్లో ఉండవలసిన ఒక ఐటమ్ ఫ్రెండ్స్ ఇది అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పారు ఫ్రెండ్స్ ఇది దాని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా రాశారు దాని కాస్ట్ చూసారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది నేను తీసుకున్నప్పుడు మాత్రం అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం దాంట్లో ఇచ్చిన కంటెంట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది మనకి కలిసి డిస్ప్లే తెచ్చారు కాబట్టి అక్కడ ప్రతిదీ కూడా రీడింగ్ అక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం ఏం కష్టపడ అవసరం లేదు సింపుల్గా అక్కడ చూపిస్తుంది చూసే కదా ఫ్రెండ్స్ అక్కడ మనకి ఎయిర్ సెక్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ఎయిర్ శాక్ అలాగే ఒక డిజిటల్ మెషిన్ లోపల చూసుకుంటే బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు అలాగే దాంతోపాటు ఇంకేం లేవు ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇది బాక్స్ వచ్చి అందులో ఒక యూజర్ మాన్యుల్ ఉండేది అది అయితే అక్కడ పడిపోయింది ఫ్రెండ్స్ నాకు అది తీసుకొని అలా వాళ్ళు యూజ్ చేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందని చూసాను ఫ్రెండ్స్ ఆల్రెడీ బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు ఫోర్ డబ్ల్యూ బ్యాటరీస్ ఫ్రెండ్స్ దీంట్లో పెద్ద ఏం లేదు సింపుల్గా అది ఆన్ బ్యాటరీతో కనెక్ ఫ్రెండ్స్ ఇది పవర్ కట్టా కాదు ఓన్లీ బ్యాటరీస్ ఫ్రెండ్స్ ఇది కొన్ని మెషిన్ బాగా కాస్ట్లీ మిషన్స్ అయితే వాళ్ళు పవర్ అడాప్టర్స్ అన్ని ఇస్తారు ఫ్రెండ్స్ మనం పవర్తో ఛార్జ్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ బ్యాటరీస్ లేకపోయినా ఆన్ చేసుకుని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇది ఓన్లీ బ్యాటరీస్తో రన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చూసారు కదా మెషిన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా మధ్యలో బటన్ కదా పవర్ బటన్ ఆన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఆన్ అయిపోయింది మీరు ఏం చేస్తారు మధ్యలో బటన్ ఒకటి ఆన్ చేసి సరిపోద్ది ఫ్రెండ్స్ డైరెక్ట్ ఆన్ అయిపోద్ది అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా సరే పెద్దవాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఎట్ ఎ టైం నైట్ అర్జెంట్గా ఒక బీపీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళలేం కదా ఫ్రెండ్స్ వాళ్ళ టైంలో మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా నేను పెట్టుకుని చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పక్కన ఇచ్చిన పైప్ ఉంది కదా అది మాత్రం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా టైట్గా ఇన్సర్ట్ చేయాలి అంటే గటన్ నొక్కేయకూడదు అది ఇన్సర్ట్ చేసిన తి ఏర్ శాఖనేది కరెక్ట్గా మన చేతికి ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే అక్కడ నరం ఉంటుంది ఆ నరం కరెక్ట్గా అక్కడ ఇండికేషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ఇండికేషన్స్ ఫాలో అవి కరెక్ట్గా ఆ నరం కరెక్ట్గా అక్కడ అడ్జస్ట్ అయ్యేలాగా ఆ రెండు బిగించుకోవాలి ఫ్రెండ్స్ అది అలా చేతికి ఫుల్గా బిగించి అక్కడ మనం అంటిస్తే కనుక అదొకటి ఆటోమేటిక్గా అక్కడ అంటించిన తర్వాత మనకు అక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసి ఆన్ చేస్తే అది అది ఏర్ అనేది రిలీజ్ చేసి మనకి స్టాల్ డేస్టాల్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది క్యాలిక్యులేట్ చేసి చెప్తారు ఫ్రెండ్స్ ఆ రీడింగ్స్ తీసుకుని డేట్ మనకి అవుట్పుట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అది అపర్ ఎంత వరకు వెళ్తుందంటే వన్ ఫిఫ్టీ అరౌండ్ ఎవరెన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వరకు కూడా అది క్యాలిక్యులేట్ అయ్యి మళ్ళీ తగ్గుతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా పైన ఆల్రెడీ మనకి అది పెరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇస్టోర్ డిస్టోల్ అలా పెరుగుతుంది పైన అందులో మన టైం కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే రీడింగ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంతమంది చూసుకున్నా సరే అందులో డేటానే స్టోర్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ పైన మనం పక్కన చూసుకుంటే గ్రీన్ ఎల్లో రెడ్ ఉంది కదా గ్రీన్ అంటే అది లో బీబీ ఫ్రెండ్స్ అదే ఎల్లో అంటే అది బీబీ నార్మల్ ఉంది ఫ్రెండ్స్ అదే రెడ్ ఉంటుంది హై బీబీ అని చెప్తారు ఫ్రెండ్స్ మీరు కింద పైన కానీ కింద కింద అంటే మిడిల్ నార్మల్గా ఎల్లో ఉండాలి ఫ్రెండ్స్ అక్కడ కిందకి వచ్చిన పైకి వచ్చినా సరే మీకు డాక్టర్ డాక్టర్ని అయితే కలవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంటే ఇంట్లో ఉందంటే ఖచ్చితంగా ఎవరైనా యూజ్ చేయచ్చు ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా అర్జెంటుగా ఒకవేళ మదర్స్ బాగోపోవచ్చు ఎవరికైనా సరే బీపీ డోన బీపీ ఎక్కువైనా సరే మనం ఏమైనా చెక్ చేసుకున్న ఒకవేళ అయినా డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ అట్ ఏ టైం మనం ఎక్కడికైనా వెళ్ళలేము అలాగే చూసుకోలేము కూడా ఎవరైనా పిలవాలన్నా టైం పడుతుంది మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ కరోనా కారణంగా డాక్టర్స్ కనుక ఎవరు ఖాళీ ఉండలేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాంటి బీపీ మెషిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇంట్లో చూసే ఫ్రెండ్స్ ఒకవేళ మనం సరిగ్గా సెట్ చేసుకుపోయినా ఒకవేళ మనకు స్ట్రైట్గా బిగించకపోయినా పై పైన సరిగ్గా లేకపోయినా సరిగ్గా రాదు ఫ్రెండ్స్ మీరు ఈ మెషిన్ యూజ్ చేసేప్పుడు ఖచ్చితంగా ఎందులో ఇచ్చిన యూజర్ మైన్లో చదవాలి ఫ్రెండ్స్ యూజర్ మైన్లోకి అర్థం అవ్వలేదు చదవలేదు అనుకుంటే ఖచ్చితంగా పక్కన ఉన్న డాక్టర్ని కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళని కానీ అదని కన్సల్ట్ చేసి అది ఎలా యూజ్ చేయాలి ఏం యూజ్ ఏంటి అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగానే అది తెలుసుకుంటే మీరు దాన్ని ఈజీగా యూజ్ చేయగలరు మీకు అన్ని అర్థం అవుతాయి ఫ్రెండ్స్ ఇది మీరు వాడతాం అనేది పెద్ద విజయం కాదు ఫ్రెండ్స్ సింపుల్గా యూజర్ అయితే సరిపోద్ది ఒకవేళ ఇంకా ఎవరన్నా తెలిసిన వాళ్ళకి సరిపోద్ది ఫ్రెండ్స్ మీ రీడింగ్ అనేది చూడొచ్చు అది ఎలా క్యాల్క్యులేట్ అవుతుంది ఫ్రెండ్స్ సిస్టల్ వన్ థర్టీ నైన్ డిజిటల్ ఏమో ఎయిటీ ఎయిట్ పల్స్ ఎయిట్ సిక్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క ఐటెంతో చాలా యూజ్ ఉంది ఫ్రెండ్స్ అంటే మనకు కాకపోయినా పెద్దవాళ్ళు అనేది ఇంట్లో ఎవరైతే తాతయ్య గారు అమ్మ వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది ఇంట్లో తెచ్చిచ్చి పెట్టుకోండి నేనైతే మ్యాక్సిమం నాకు తెలిసినది చెప్పాను ఫ్రెండ్స్ ఒకవేళ ఎందుకైనా మిస్టేక్ చెప్పు సారీ ఫ్రెండ్స్ ఒకవేళ ఇంకా నేను పాయింట్స్ ఏమైనా మిస్ అయి ఉంటే మీరు నాకు కింద కామెంటేషన్ వచ్చి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే మర్చిపోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన గంట సెమలు కూడా నొక్కండి